పేరు ఆయన షాడో రాజకీయాలు ఏమైనా చేస్తున్నారా, వెనక నుండి ఏమైనా నడిపిస్తున్నారా, ఫామ్ హౌస్కే అంకితం అయిపోవడానికి గల కారణాలు ఏంటి? ఓకే, అందరికీ నమస్కారం. నాతో డిబేట్లో పాల్గొంటున్న పెద్దలకు, ఆన్లైన్లో ఉన్న పెద్దలు కోటేశ్వరరావు గారికి, యోయో టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, కేసీఆర్ గారు ఆయన మాట వినాలని, ఆయన బయటికి వస్తే చూడాలని, ఆయన ఒక లెజెండ్, వాస్తవానికి ఎవరు చెప్పినా చెప్పకుండా లక్ష అబద్ధాలాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో ఒక సంవత్సరం దాకా టైం ఇద్దామని అనుకున్నాం కాబట్టి, కేసీఆర్ గారు అనుకున్నారు కాబట్టి, కాంగ్రెస్ పతనం, కాంగ్రెస్ యొక్క మరణ శాసనం ఇప్పుడు రాస్తున్నాడు కేసీఆర్ గారు. 100% మీరు చూసుకోండి, కాంగ్రెస్ని మళ్ళా జీవితంలో కోలుకోకుండా ఈ రాష్ట్రంలో మళ్ళా కంటిన్యూగా ఒక 20-30 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఎలా తీసుకురావాలనే దాని మీద మేఘమదనం చేస్తున్నాడు. మేఘమదనం నడుస్తుంది ఒక పక్క మా నాయకులు, మాకు కేసీఆర్ గారు వస్తూనే మాట్లాడు, ఒక రేవంత్ రెడ్డి అంటే ఏదో గలీజ్ మాటలతోటి బూతులు మాట్లాడి ఏదో కనబడుతూ ఉంటాడు, కానీ మా పార్టీలో చైతన్యవంతమైన అన్ని రకాలుగా ట్రైన్డ్ అంటే ఉద్యమకారులు, ఒక సైన్యం ఉంది, ఒకరు కాకుండా ఒకరు మీకు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు, పల్లారాజేశ్వరరెడ్డి గారు, మీరు ఎవరిని తీసుకున్నా ఒక ఉద్దండులు ఉన్నారు మా పార్టీలో. కేసీఆర్ గారు ఈ పిల్లి కుక్కలకు కూనలకు ఏదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఇప్పుడు లేదు కాబట్టి, ఆ శక్తి ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో కూడా కనబడతా లేదు కాబట్టి, మళ్ళీ ఆయనే సీఎంగా వస్తాడు, ఆయనే ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు అప్పటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా శ్రీరామ రక్ష కేసీఆర్ గారే. కేసీఆర్ గారు వ్యూహం, కేసీఆర్ గారి ఆలోచన, కేసీఆర్ గారి మౌనం కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే ఉంటుంది. తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణ రాష్ట్రాన్ని ఈ భారతదేశంలో 1 స్థానంలో ఏ విధంగా తీసుకుపోవాలనే దాని మీదనే ఆయన ఆలోచన, ఆయన మాట, ఆయన చేతలు ఉంటాయి తప్ప వేరే ఉద్దేశం ఉండదు. ప్రజల మధ్యలోకి రాలేనప్పుడు ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? ప్రజల మధ్యలోకి రావడం లేదని అనుకుంటున్నారు? ఎలక్షన్ జరిగి ఎన్ని రోజులైంది? ప్రజల మధ్యకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల మధ్య ఉండి నిత్యం నిద్రపోకుండా కాంగ్రెస్ పార్టీని గుండెల్లో నిద్రపోతుంది కదా బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందో, ఏం చేస్తుందో ప్రతిరోజు మీ పని చేయడం లేదు, మీరు చెప్పింది చేయడం లేదు అని ఆ రోజు నుండి అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన 9 డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు చూపెట్టండి మేము మౌనంగా ఉన్న రోజు, మా పార్టీ మౌనంగా ఉన్న రోజు. దేని మీద? నీళ్లు రాకుంటే నీళ్లపై కొట్లాడినాం, నీళ్లు ఇవ్వకుంటే నీళ్లపై కొట్లాడినాం, ఉద్యోగాలు ఇవ్వకుంటే ఉద్యోగాలపై కొట్లాడుతున్నాం, రైతు బంధు రాకుంటే రైతు బంధు మీద కొట్లాడుతున్నాం, రైతు రుణమాఫీ చేయకుంటే రైతు రుణమాఫీ మీద కొట్లాడుతున్నాం, రేపు దళిత బంధు మీద కొట్లాడుతాం, ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళు ఇచ్చినది ఒక్క హామీ కూడా, 2500 మహిళలకు ఇస్తానని ఇవ్వలేదు, 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు ఇవ్వలేదు, రైతు కూలీలకు ఇస్తానన్న 12000 ఇవ్వలేదు, కౌలు రైతులకు ఇస్తానన్న 15000 రూపాయలు ఇవ్వలేదు. ఖచ్చితంగా వాళ్ళని నిద్రపోనీయం. గతంలో మీరు కూడా ఇస్తానన్న కూడా ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టారు. కొన్ని చేసి కూడా మేము చెప్పుకోలేదు కాబట్టి మేము ఓడిపోయాము. ఓకే, మమ్మల్ని మేము మా తప్పులేదో మేము గమనించడం, మా పొరపాట్లయితే మేము సరిదిద్దుకున్నాం, వాటిని అన్నింటినీ కూడా సరిదిద్దుకున్నాను. మీరు చెప్పడం కాదు కానీ కేసీఆర్ గారు చెప్పారా ఎప్పుడన్నా ప్రజల ముందుకు వచ్చి మేము ఈ తప్పులు చేయబట్టి ఓడిపోయాము? బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడుతున్నాడు అంటే అది కేసీఆర్ గారి మాటే, కేసీఆర్ గారి ఆలోచన విధానమే. కేసీఆర్ గారు బయటకు వస్తే వీళ్ళు తట్టుకోలేరు. కేసీఆర్ గారు ఒక్కసారి బయటకు వస్తే మీరు నీళ్ళు ఇవ్వకుంటే, నాగార్జున సాగర్ నల్లగొండ పోతే వెంటనే నీళ్ళు ఇచ్చారు, మీరు కాళేశ్వరం పోతే వెంటనే కాళేశ్వరం పంపులు ఆన్ చేశారు. అంటే ఎక్కడ కూడా కేసీఆర్ గారు వస్తారంటే వీళ్ళకి ఇంకో భయం ఏంటంటే కేసీఆర్ గారు చెప్తేనే పని చేయాలి. మరి వీళ్ళు ఎందుకున్నది? మరి కేసీఆర్ అడిగితే చేస్తామంటున్నారు. అంటే కేసీఆర్ గారు అడుగుతారు, బయటకు వచ్చి అడగొచ్చు కదా ఇంకా అన్ని. కేటీఆర్ గారు అడుగు 420 హామీలను అడగొచ్చు కదా, అడుగుతున్నాం కదా. మేము అడిగేది కేసీఆర్ గారు అంటే, కేసీఆర్ గారు అడిగితే మా ఎంపీలు, మా మాజీ మంత్రులు, మా ఎమ్మెల్సీలు ఒక నెల జీతం ఇచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ నెల జీతం? అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు కాబట్టి వాళ్ళ జీతాలు ఇవ్వాల్సిన పని లేదు కదా. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మాది రిచెస్ట్ పార్టీ అన్నారు మీరు,
సరే మీ దగ్గర 1,000 కోట్లు ఉన్నాయి ఇప్పుడు పార్టీ ఫండ్, మరో 2,000 కోట్లు ఇవ్వచ్చు కదా మన వరద బాధితులకి. కేసీఆర్ గారు మేము ఇచ్చిన 2 లక్షలు 2 కోట్ల 3 కోట్ల మా నాయకులు కూడా చాలామంది సపరేట్గా కూడా ఇచ్చారు. ఎవరు? మా పార్సాద్ రెడ్డి గారు ఇచ్చారు, ఇంకో రెడ్డి గారు ఇచ్చారు, ఇంకో నాయ మా పల్లా గారు ఇచ్చారు, చాలామంది కొంతమంది పర్సనల్ కూడా ఇస్తున్నారు. నేనేమంటున్నా కేసీఆర్ గారు వస్తే వీళ్ళు తట్టుకోలేరు. అంటే అట్లాంటి ఆయనని ఫేస్ చేసుకునే నాయకుడు ఈ రాష్ట్రంలో కూడా లేడు. తట్టుకోలేరు వచ్చాయని పనితనే చూపిస్తాడు. సమయం, దానికి ఒక సమయం ఉంటుంది. దాని ఇప్పటి వరకు చూస్తున్నాడు వీళ్ళు చేసే తక్కుటమార గోకర్ణ గచ్చగారి విద్యలు. వీళ్ళు ఎన్ని మోసాలు చేస్తున్నారు, ఎన్ని చెప్పారు, ఎన్ని చేస్తున్నారు. 1 సంవత్సరం టైం ఇద్దామన్నారు, ఇప్పుడు 9 నెలలు అయిపోయింది. 9 నెలల్లో 9 పనులు కూడా ఒక్కటి కూడా సరిగా నెరవేర్చలేదు. కంప్లీట్ గా అయింది. ఒక్కటి చెప్పండి, నేను ఈ రోజే మళ్ళా జీవితంలో ఏ పార్టీలో నేను చేరను, ఏ పార్టీకి నేను పోటీ చేయను. అసలు గ్యాస్ సబ్సిడీ ఇస్తుంది మీకు కనపడతలేదా? ఎంతమందికి అండి? మీరు అందరికీ అనే మాటని మీరు అందరికంటే అర్హులైన వాళ్ళకండి. ఎన్నికలు జరగక ముందు, ఎన్నికలకు ముందు ఇగో మేము అర్హులైన. సరే ఓకే, రైట్, మంచి పాయింట్, మంచి పాయింట్ అడిగారు మీరు. దళిత బంధు అన్నారు, అర్హులకే ఇస్తారన్నారా లేకపోతే దళితులు అందరికి ఇస్తారన్నారు? దళిత బంధు అందరికి ఇస్తారన్నాం. ఏది ఎక్కడ ఇచ్చారు మరి అందరికి? అది కంటిన్యూస్ ప్రాసెస్. 1 కోటి రూపాయలతోటో 100 కోట్లతోటో 1,000 కోట్లతోటో అయ్యే పది కాదు, దాదాపు 75,000 కోట్ల రూపాయలు కావాల్సిన అది కానీ హామీలని మీరు కూడా ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చింది. చెప్పాను కదా, మీరు అమలు చేయకపోవడం వల్లనే మేము ఓడిపోయాము. మరి వీళ్ళు ఏది ఒక్కటి కూడా అమలు చేస్తలేదు కదా. మేము 10 సంవత్సరాల్లో ఎంతనైతే 10 సంవత్సరాల్లో చేయలేకపోయారు, 7 నెలల్లోనే 9 నెలల్లోనే అంతకంటే 100 రెట్లు అపవాదం మూటగట్టుకున్నారు. అరే వృద్ధులు వాళ్ళ శాపనాలు చూస్తే తుప్పుకున ఉమ్మేస్తున్నారండి. మహిళలు, వృద్ధులు పెన్షన్ విషయంలో ఏడుస్తున్నారు, రైతులు ఏడుస్తున్నారు రుణమాఫీ కాలేదని. వాళ్ళే చెప్తున్నారు 18,000 కోట్లు పాడుగాను. ఎన్ని నెలలు నడుస్తుంది ఈ టెక్నికల్? ఎన్ని 31 రకాల టెక్నికల్ విషయాలను పక్కన పెట్టి, ఎందుకంటే కటింగ్లో వీళ్ళు రేవంత్ సీఎం అంటే కటింగ్ మాస్టర్గా మారింది కాబట్టి చీఫ్ మినిస్టర్గా లేడు ఆయన. కటింగ్ మాస్టర్ కోతలు ఏ విధంగా విధించాలి, ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగా పథకాలను తగ్గించాలి అనుకున్నది ఏ విధంగా తప్పించుకోవాలి, వీటి గురించే పనిచేస్తున్నారు తప్ప నిజంగా ప్రజలకు ప్రజా సమస్యల్ని తీర్చడానికి, వీళ్ళు ఇచ్చిన హామీలను తీర్చడానికి ఏ ఒక్క రోజు కూడా, ఏ ఒక్క పొద్దు కూడా ఈ ఒక్క మంత్రి కూడా మాట్లాడాడు. ఒక మంత్రి మాట్లాడితే ఒక మంత్రికి పొంతనే ఉండదు, ముఖ్యమంత్రి మాట్లాడేదానికి, మంత్రులు మాట్లాడేదానికి ఒకరికొకరికి పొంతనే ఉండదు. మరి వీళ్ళు ఏం నడిపిస్తున్నారు? ఇకనైనా నేనేమంటున్నా, గలీజు మాటలతో గబ్బులు ఎప్పుడు కాదు. మీ హుందాతనాన్ని కాపాడుతూ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో, తెలంగాణ ఉద్యమంలో మేము మాట్లాడే తీరు వేరు, మా పోరాటం తీరు వేరు, మా పటిమ వేరు, అప్పుడున్న లక్ష్యం వేరు. ఇప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బూతులు మాట్లాడలేదు. ఈయన మొత్తం బూతులతోటి రాజ్యం వెళ్తున్నాడు. కాబట్టి ఈ గలీజు మాటలతోటి గబ్బులు చెప్పకుండా ప్రజల కోసం ఏం చేస్తున్నామో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఒక ఉద్యమకారుడిగా, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కోరే వ్యక్తిగా మేము ఏం అడుగుతున్నాం అంటే, మీరు ఇచ్చిన హామీల మీద కాన్సన్ట్రేషన్ చేయండి, ఇచ్చిన హామీలను నెరవేర్చండి, అంతే తప్ప ఊకే కేసీఆర్ గారు మాట చెప్పకుంటే వీళ్ళు బతకరండి. ఇక కేసీఆర్ గారు పేరు తలవకుంటే బతికే ముఖ్యమంత్రి సార్, ఆయన ప్రధాన ప్రతిపక్షం కదా. కేసీఆర్ గారు పరిపాలన లేకపోవడం వల్లే మా బతుకులు ఆగమైనాయని, మేము చేయలేకపోతున్నాం మా అని చెప్పాలా? దిగిపోవాలా? దిగిపోయి కేసీఆర్ కి చేయాలా? కాబట్టి చేతగాని మాటలు మాట్లాడకుండా మీరు అధికారంకి మీరు ఇచ్చారు, మీరు వచ్చారు, మీరు చేయాల్సిన పనులు చేయండి. మీరు చేత కాలేదని మిమ్మల్ని దింపారు కాబట్టి అవును, మీరు చేయాలి, మాకు చేత కాక మమ్మల్ని దింపారు. మరి మీరు చేస్తామని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 9 నెలలు దాటిపోయి 3 నెలలు ఉంది. ఎప్పుడు ఎగ్జామ్లు పెడతారు? 2 లక్షలు చెప్పలేం కదా. కాబట్టి మాట్లాడుకోవడానికి కాదండి, ఇప్పటికైనా ప్రజలు
ఒకసారి పల్లెల్లోకి వస్తే తెలుస్తుంది, ఓకే, పల్లెల్లోకి వస్తే సమస్యలు అవును. కాబట్టి ఆ సమస్యల్ని తీర్చడానికి మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు మీకు 5 సంవత్సరాలు ఇచ్చారు అధికారం, మేమేం కాదంటలేదు, మేము ప్రజల తీర్పుని సిరసా వహించి మేము ప్రతిపక్షం ఉన్నాం, కొట్లాడడానికి మాకు హక్కు ఇచ్చారు, మేము పోరాడుతూనే ఉంటాం, కాబట్టి మిమ్మల్ని నిద్రపోనీయం, మేము కూడా నిద్రపోం. రైట్ రైట్. శ్రీనివాస్ గారు నమస్కారం సార్, ఫస్ట్ టైం స్టూడియోకి వచ్చారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఓకే, నాతో పాటు ఈవెంట్లో పాల్గొంటున్నటువంటి ఈ వివిధ పక్షాల నాయకులకు, ఆన్లైన్లో ఉన్న కోటేశ్వరరావు గారికి అందరికీ నమస్కారం. మీరు చెప్పండి సార్, సార్ మీరు చెప్పండి. ఏం లేదు అంటే ఇప్పుడు కేసీఆర్ గారి విషయంలో ఈయన అంటే ఆయన వస్తే మీరు తట్టుకోలేరు, మీ పార్టీ తట్టుకోలేదు, ఆయన మీ గుండెల్లోనే నిద్రపోతున్నాడు, కాంగ్రెస్ పార్టీ గుండెల్లోనే నిద్రపోతున్నాడు అని చెప్పేసి అంటా ఉన్నారు. నిజంగానే మరి కేసీఆర్ కాకుండా కేసీఆర్ కనబడట్లేదు, కేసీఆర్ రావట్లేదు, అది మరణశాసనం కూడా రాస్తున్నారంట, ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ధర్నాలతో